బడా వ్యాపారవేత్తలకు రాజకీయ నాయకులకు సెలబ్రిటీలకు క్యాటరింగ్ సర్వీస్ అందించేవాడు ఈ క్రమంలోనే అన్ని పార్టీల నేతలతో పరిచయాలు ఏర్పడ్డాయి అయితే నందకుమార్ టిఆర్ఎస్ బీజేపీలో ఏ పార్టీ నేతలతో సన్నిహితంగా ఉంటాడన్నది పోలీసుల దర్యాప్తులో తేలనుంది ఎవరి తరపున ఎమ్మెల్యేల కొనుగోలుకు నందకుమార్ మధ్యవర్తిత్వం వహించాడనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు నందకుమార్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిసి ఉన్న ఫోటోలను టీఆర్ఎస్ విడుదల చేయగా దానికి ప్రతిగా బీజేపీ టీఆర్ఎస్ నేతలతో నందకుమార్ ఉన్న ఫోటోలను విడుదల చేసింది నందకుమార్ ప్రత్యర్థుల తరపున టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు మీడియేటర్గా ఉన్నాడన్నది అధికార పార్టీ ఆరోపణ కాగా ఆ వ్యక్తితో టీఆర్ఎస్ కు సంబంధాలున్నాయని చూసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది రెండు పార్టీల నేతలతోనూ సన్నిహిత సంబంధాలుండడం వల్లే డీల్ కుదిర్చేందుకు నందకుమార్ ప్రయత్నించాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ఆపరేషన్ ఆకర్ష బయటపడిన దగ్గర్నుంచి మీడియేటర్లుగా ఉన్న ముగ్గురు వ్యక్తుల వివరాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి నందకుమార్తో పాటు మిగిలిన ఇద్దరు మీడియేటర్లు కిషన్ రెడ్డి రాజ్నాథ్ సింగ్ యోగి ఆదిత్యనాథ్తో ఉన్న ఫోటోలు బయటకొచ్చాయి బీజేపీ నేతలతో నిందితులకు సన్నిహిత సంబంధాలున్నాయని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు ఫోటోలు దిగితే సంబంధాలున్నట్లా అని ఎదురుదాడి చేస్తోన్న బీజేపీ నేతలు టీఆర్ఎస్కు కౌంటర్ గా నందకుమార్ గులాబీ పార్టీ నేతలతో ఉన్న ఫోటోలు విడుదల చేస్తున్నారు